హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందో టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 03/09/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే నిన్న సెల్లింగ్ సైడ్ ఉన్నాము. మార్కెట్లో అయితే ఈరోజు అయితే ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు మనకి 3,500 ప్రాఫిట్ అయితే రావడం ఉంది. నేను అనాలిసిస్ ప్రకారం అయితే దాదాపు 37,250 అనేది రెసిస్టెన్స్గా ఉంది. రౌండ్ ఫిగర్గా అయితే మనం 37,300 అనేది రెసిస్టెన్స్తో తీసుకున్నాం. ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దాదాపు 37,250 వరకు వెళ్ళి మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి ఒక ఏబీసీ ప్యాటర్న్ లేదా ఒక ఫ్లాగ్ రూపంలో డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చింది. మన ప్రీవియస్ డేస్ హై నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి చిన్న క్లోజ్ అయింది. దాంట్లో అయితే పొజిషన్ అయితే తీసుకున్నాం. మనకి దాదాపు 1:2 అయితే టార్గెట్ పెట్టినాం. దాదాపు 36,800 అనేది మార్కెట్ ఇంకా లోవర్ సైడ్ అయితే వచ్చింది. ఏమంటే ఒక 5 మినిట్స్ ఆపర్చునిటీ ఇంకా వెయిట్ చేస్తుంటే మంచి వచ్చాయని ప్రాఫిట్ చాలా అయితే 1:2 వచ్చిందని మనం ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. మనకి 3,500 రూపాయలు వచ్చింది. నేను అనాలిసిస్ పెట్టి మార్కెట్ ఓపెనింగ్ మంచి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనే ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ అనే ఒక డౌన్ సైడ్ అయితే డౌన్ ట్రెండ్ అయితే నడిచడం అయితే జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అని కూడా అంటాం. ఆర్ఎస్ఐ కూడా మనం చెక్ చేస్తాం. ఆర్ఎస్ఐ బ్రేక్ కూడా అదే చూపిస్తుంది మంచి బ్రేక్. మీకు చార్ట్లు అయితే అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది అనాలిసిస్ చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది 15 నిమిషాల్లో పెట్టడం అయితే జరిగింది. పదహైదు నిమిషాల్లో చూస్తే మీకు ఇక్కడ పైన ఏగా తీసుకుంటాం, ఈ కింద లో రెడ్ని బీగా తీసుకుంటాం, గ్రీన్ కలర్ని సీగా తీసుకున్నాం. బ్రేక్ అయితే మంచి ర్యాలీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. 1:2, 1:3 అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ అనేది ఒక బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ మీద ఎవరైనా బై చేసింటే ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నామని చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు డైలీలో పెట్టడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ముందుగా డైలీలో ఎందుకు పెడుతున్నానంటే ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ రెసిస్టెన్స్ అనేది ఇదైతే రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. అంటే దాదాపు 35,250 అసాగాలు అయితే రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే రిజెక్షన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్కెట్ అనేది ఇక్కడైతే ఆగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అయితే ఆగడం అయితే జరిగింది. చూసారా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఆగింది. మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగి తర్వాత మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే రావడం అయితే దీని ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకుంటాం. మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ప్రాఫిట్ బుకింగ్. ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 1 అవర్లో పెడుతున్నాం. 1 అవర్లో చూస్తే 1 అవర్లో అయితే డౌన్ ఫ్లాగ్ అయితే కనబడుతుంది. ఓకే, మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నామైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 5 మినిట్స్లోకి వస్తే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ హై నుంచి ఈ లోకి అయితే ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర క్లోజ్ అయితే కావడం అయితే జరిగింది. క్లోజ్ అయింది ఇక్కడ. మార్కెట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. దాదాపు ఒక 20 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే పెట్టి మనం బ్రేక్ కింద అయితే వెయిట్ చేస్తున్నాం. మార్కెట్ అనేది ఈజీగా అయితే బ్రేక్ చేసింది. తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. దాదాపు 36,850 వరకు వచ్చింది. 800 అనేది మన టార్గెట్. ఒక 5 మినిట్స్ ఆగి మార్కెట్ అనేది టార్గెట్ అయితే హిట్ కావడం అయితే జరిగింది.
ఇదైతే ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్, మంచి ట్రెండ్ లైన్. ఇది మనం మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇలాంటివి ట్రెండ్ లైన్స్ అయితే మనం ఎగ్జిక్యూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మంచి ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. తీసేస్తున్నాం మీకు చూపించడానికి. ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఈ ట్రెండ్ లైన్ కూడా మంచి ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఈ హైని అయితే స్టాప్ లాస్ కాబట్టి అంటే మీరు మంచిగా ఇచ్చేది. తర్వాత ఇంత బ్రేక్ ఇచ్చింది కదా, ఇక్కడే మనకు తెలిసిపోవాలి. తర్వాత మనం ఆర్ఎస్ఐని అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ అనేది క్లిక్ చేస్తున్నా. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇక్కడైతే చూసారు కదా, ఈ బ్రేక్లో మీకు అర్థమైపో ఉండాలి ఇక్కడ ఆర్ఎస్ఐ బ్రేక్ అయిందని. ఇక్కడైతే మనం ఆర్ఎస్ఐ బ్రేక్ని అయితే తీసుకోవచ్చు. ఇది కూడా ఇది ఇది లేదా ఆర్ఎస్ఐ బ్రేక్ కింద కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్ అన్న ఆగి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది. మంచి ర్యాలీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మంచి ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. 15 నిమిషాల్లోకి వస్తే మీకు ఇంకా మంచి అక్యూరెన్స్ లెవెల్స్ అయితే ఉంటుంది దీనికి. చూపిస్తాను 15 నిమిషాల్లోకి వస్తే ఈజ్ వెరీ గుడ్ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి రాలేదు. ఇక్కడ నుంచి మీరు పొజిషన్ తీసుకుంటే 1:2 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మార్కెట్ ఆగింది కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్గా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా అయితే ఉంది. చూసారు కదా, మనకి ఎక్కడ చూసినా మనం ఆలోచించే విధానం బట్టి మార్కెట్లో మన మైండ్ సెట్ని బట్టి మన ప్రాఫిట్స్ తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నిఫ్టీని అయితే అనౌన్స్ చేద్దాం. నిఫ్టీ అయితే క్లిక్ చేస్తున్నాం. నిఫ్టీ అయితే లాస్ట్ మినిట్స్లో ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసి అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం. ఇది ఏగా తీసుకోవచ్చు, దీని మధ్యలో లోని బీగా తీసుకుని సిగా తీసుకుని ఏబీసీ ప్యాటర్న్ చేసి అప్ సైడ్ అయితే ఇవ్వడం అయితే 250 తర్వాత మనం అయితే పొజిషన్ తీసుకుని లాస్ట్ మూమెంటంలో ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనం లాస్ట్ మూమెంట్లో అయితే ట్రేడ్ అయితే తీసుకుంటే దాదాపు 3:00 పైన అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనం అయితే కన్సిడర్ చేయాలి. తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూగా రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. 5 మినిట్స్లో ప్లస్ ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ అనేది 300 అనేది రెసిస్టెన్స్గా తీసుకుని మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే సపోర్ట్గా తీసుకుని ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది సపోర్ట్గా తీసుకుని మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మనం 10 రన్ బ్రేక్ తీసుకోవచ్చు, కానీ ఇంత అక్యూరెన్స్ లెవెల్స్ అయితే దీంట్లో లేవు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ క్యాండిల్కే తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. తర్వాత మార్కెట్ ఫుల్గా రికవరీ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక బ్రేక్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనౌన్స్ చేస్తాం. మార్కెట్ కూడా మంచిగా అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి కొడక్ బ్యాంక్ని అయితే చెక్ చేద్దాం. హెచ్డిఎఫ్సిని అయితే మనం కొడక్ బ్యాంక్ అయితే సెల్లింగ్ సైడ్ అయితే అనుకున్నాం ఫ్రెండ్స్. కొడక్ బ్యాంక్ అయితే మంచి సెల్లింగ్ ఇచ్చింది. ఓపెనింగ్ ఒక సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఇది ట్రెండ్ లైన్ కూడా అనుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అనుకుండా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ ఫ్రెండ్స్. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మన సెల్లింగ్ అనుకున్నాం, సెల్లింగ్ అయితే ఆపర్చునిటీ అయితే వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మన సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం.
ఇది ఓపెనింగ్ ఓపెనింగ్గా సపోర్ట్ల దగ్గర ఓపెన్ అయ్యి ఒక రెసిస్టెన్స్ అనేది వెళ్ళి టచ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఒక ఫ్లాగ్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో చూస్తే ఇది ఒక రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర ఆగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారా కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం. ఈరోజు అయితే మనకి 3,500 రూపాయలు ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. మన ప్రీవియస్ డే హై నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. మంచి ప్రాఫిట్స్ అయితే 1:2 అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనకి మార్కెట్లో పేషెన్స్ అనేది ముఖ్యం, ఎందుకంటే మనం మార్కెట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, అదే మన పేషెన్స్గా వెయిట్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేస్తాం. జై హింద్, జై భారత్.